లంబాడాలు ఆదివాసుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుంది. మన్యం ఏరియా పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్. అసలు లంబాడాలకి గిరిజనులు ఆదివాసీలకు మధ్య ఎందుకు ఇలాంటి ఘర్షణ ఏర్పడుతుంది? అంటే ఇంట్లో అన్నదమ్ములకి ఎక్కడో దగ్గర అవుతుంది. ఈ రెండు అంటే ఒకే కోవకు ఒక తెగలో ఒక గిరిజన ఒక షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నటువంటి గిరిజన తెగలో ఉండేటువంటి రెండు కులాలు వేరు వేరు, సంస్కృతి సంప్రదాయాలు వేరే ఉంటాయి. అయితే అన్న ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. నేను అనుకుంటున్నా కొన్ని ఈ కంచర గాడిదలు అంటాం డే లాగా ఇట్లా కాచుకొని ఉంటారు అన్నట్టు కొద్దిగా ఏదైనా అన్నదమ్ములైనా వాళ్ళని జడగొట్టడానికి ఉండేవాళ్ళు ఉంటారు. ఇంత పెద్ద తెగలలో వచ్చినప్పుడు ఇంకా దాన్ని వాని సొంతం కొరకన్నా లేదా ప్రభుత్వాన్ని విఫలం చేయాలనేటువంటి ఒక కుట్ర ఉంటుంది. అందులో భాగంగా ఏదో చిన్న వాళ్ళ దగ్గర టీచర్స్ ఎక్కువ శాతం ఉన్నారనో లేదా ఏజెన్సీలు వాళ్ళకి అన్యాయం జరుగుతా వాళ్ళ డిమాండ్ను ఎవరు కాదన్నారు. ఏది మాకు మాకు ఇక్కడ రావాల్సింది రాలేదని అడగడంలో అసలు ఎవరు తప్పు పట్టవద్దు. అది చిలికి చిలికి ఎట్లా అయిపోయిందంటే అసలు ఈ లంబాడి జాతుల్ని ట్రైబల్ జాబితా నుంచి తీసేయాలనేది అది కొంచెం అంటే ఒక లంబాడి జాతే కాదు ఎవరైనా అరే వాళ్ళకి ఏం కావాలని అడుక్కోవాలి కానీ దీన్ని ఎందుకు చేస్తున్నారని దాని వెనుక ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు అంటే రాజకీయ పరమైనటువంటి అంశం ఎట్లా ఉన్నా ఆదివాసీలకి లంబాడీలు ఇద్దరు ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న ఇద్దరి మధ్య ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నారు ఉంటారు కూడా, దాన్ని ఎవరు విడదీయలేరు. అది విడదీసే బంధం కూడా కాదు. దాన్ని ఎట్లా విడదీస్తావు? వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని మా తప్పకుండా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం మేము ఎంపీలు ఎమ్మెల్యేలు మేము ఏవైతే కూర్చున్నామో అది జెన్యున్ అయితే తప్పనిసరిగా దాన్ని పరిశీలించాలి. కానీ ఎందుకు వచ్చిందంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే దాని వెనుక పార్టీ ఉందా నేను నాకు ఉన్నదని అనవలసి వస్తుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి సోయం బాబురావు అత్రం సక్కు వీళ్ళిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు ఈ తుడిని దెబ్బ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాం మేము. మీరు 15వ తారీఖు వరకు వాళ్ళకి తీసేయకపోతే మేము మిలిటెంట్ దాడులు చేస్తామంటాడు ఒక చట్టసభలో ఉన్నటువంటి మిత్రుడు, అనుభవం ఉన్నటువంటి మిత్రుడు. మరి ఇటువంటి ప్రకటనలు చేయడం వల్ల దీని వెనుక కుట్ర దాగి ఉంది, ఏదో రాజకీయ కుట్ర ఉండి ఉంటుంది. ఇదైనా కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తున్నారా? ఒకవేళ కాంగ్రెస్ చెప్పలేదనుకోండి, చెప్పి దా వాళ్ళ ప్రమేయం లేకపోతే వెంటనే ఇంత పెద్ద మాట అన్నటువంటి సోయం బాబురావుని కానీ సత్రం అక్కుని పిలిచేనా వాళ్ళు మందలిస్తే బాగుండేది. అది ఎక్కడ మనం చూడలేదు. ఇప్పుడు ఆదివాసులు చేసిన డిమాండ్ కరెక్ట్ అంటారా కాదంటారా? ఏం డిమాండ్ అంటే అది ఒక రాజ్యాంగంగా నువ్వు ఒక కులంలో 10 మంది ఊళ్ళో 10 మంది ఉంటే మీరు 10 ఇండ్లు బాగా మీరు కష్టపడుతున్నారు బాగుపడుతున్నారు మీరు వెళ్ళిపోమంటే ఏం సంబంధం చేసాం? అది అట్లా కాదు కదా, ఎవరిని ఎవరు తీసేస్తారు? అంటే ప్రధానంగా ఆదివాసులు చెప్తున్నారు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 తెగలు ఉండేవి, ఈ లంబాడాకు సంబంధించినటువంటి తెగ 1976లో వలస వచ్చిండ్రు వీళ్ళు వచ్చి ఇప్పుడు మా వాటాని తీసుకుంటున్నారు అనేది వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణ. 9 సార్ రాజ్యాంగం ఈ దేశం ఏర్పడ్డప్పుడు ఇప్పుడు 500 తెగలు ఉన్నాయి గిరిజనలో. 9 తెగలేంది ఉమ్మడి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా 371 300 పైచిలుకున్నాయి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని తెగలు ఉండే అప్పుడు లంబాడాలు అనేవాళ్ళు వలస వచ్చారు, అప్పటి వరకు మా తెగలు లేని తెగ వచ్చి జాయిన్ అయ్యింది, దానివల్ల మీరు నష్టపోతున్నాం అంటున్నారు. అవును కదా సార్, 9 ఎక్కడ 35 ఉన్నాయి. లంబాడి తెగ ఒకటి వస్తే 9 నుంచి 10 అవుతాయి, 35 ఎట్లయితాయి? మీరు అడిగే వాళ్ళు చెప్పడంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఇవ్వడంలోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఉంటే అప్పుడు 9 ఉంటే 1976లో ఒకవేళ లంబాడీస్ వచ్చిన తర్వాత 10 అవుతాయి కానీ 35 ఎట్లయితాయి సార్? ఈ తెలంగాణ రాష్ట్రంలో 35 తెగలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో. వలస అంటే ఏందో నాకు అర్థం కాలేదు. భూమి నుంచి ఎవడైనా పుట్టి ఇక్కడనే ఇల్లు కట్టుకుంటాడు అంటే నేను నమ్మను. అమెరికా కానీ ఏ దేశమైనా ఎక్కడెక్కడి నుంచో పోయి ఓ దగ్గర ఉంటారు. వలస అంటే ఏంటి? ఎవరు వలస వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు వలస వచ్చినా ఇప్పటికిప్పుడే వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వేరే రాష్ట్రాల్లో ఉండి ఇక్కడికి వస్తే వాళ్ళు ఎస్టీలు కారు. మరి దయచేసి మా మిత్రులు అది గమనించాలి. ఇక్కడ ఉండేటువంటి జియోగ్రాఫికల్ ఏరియాలో ఒక రాష్ట్రం ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ కులాలు ఎస్టీ అంటే వాళ్ళే ఉంటారు సార్, వేరే వాళ్ళు రారు. అయితే వాళ్ళు ఒక తప్పుడు సమాచారం వాళ్ళ మిత్రులకు ఇచ్చేది ఏంటంటే 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు
ఇక్కడ ఉండేటువంటి లంబాడీలు 16 నుంచి 15 లక్షలు ఉన్నారు, అలా డౌట్ లేదు. ఇక్కడ దురదృష్టం జరిగింది ఏంటంటే 1952లో ఏదైతే మనకు రాజ్యాంగం వచ్చింది, మన సామాజిక అసమానతలను తొలగించుకోవాలి, ఒక అవకాశం ఇవ్వాలని అంబేద్కర్ గారు ఏదైతే ప్రపోజ్ చేసారో దాన్ని ఈ రాజ్యాంగం పూర్తిగా స్వీకరించి సాంఘికంగా ఆర్థికంగా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి కొన్ని కులాలను 1952లోనే చేర్చారు. ఆ చేర్చినప్పుడు అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు మద్రాసులో ఉండే ప్రెసిడెన్సీలో ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అక్కడ లంబాడీలు ఎస్టీలుగా గుర్తించారు. దానికి మీకు కావాలంటే గెజెట్ ఎప్పుడు కలిసినారు ఏదనేది ఉన్నది. అంటే 52 నుంచే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు ఉన్నటువంటి లంబాడీలంతా ఎస్టీలే. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడదో 1956లో అట్లాగనే కొనసాగుతున్నారు. గిరిజనులు లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కువ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు తప్ప మాకు రావట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్. వాళ్ళ అనడంలో తప్పు లేదు, వాళ్ళ అనడంలో అసలే తప్పు లేదు. మరి ఉద్యోగాలంటే కాంపిటీషన్ ఉన్నది, ఉద్యోగాలంటే కాంపిటీషన్ ఉంది. అలా ఆ కాంపిటీషన్ అప్పుడు మా మిత్రులకు పై చదువులో కానీ ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళు ఏం డౌట్ లేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతా ఉన్నామంటే సార్, వీళ్ళేమో ఇప్పటివరకు వెనుకబడి ఉన్నారు ఆదివాసీలు అనేది ఒక విషయాన్ని మీరు అంగీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 12% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తుంది, దాంట్లో ఆదివాసీలకు ఏమైనా బెనిఫిట్ చేయాలి అనే డిమాండ్ ఏమైనా చేస్తున్నా? మీరు ఆదివాసీలు ఇటు గిరిజనులు రెండు పక్షాలుగా ఆలోచిస్తున్నారు కదా, ఇప్పుడు దీంతోపాటు అధికారంలో ఉన్నారు, సీఎం కూడా చాలా సీరియస్గా ఈ విషయం మీద దృష్టి సారించారు. ఎవరు అట్లా చేయడానికి వీల్లేదు సార్. 12% తెలంగాణలో రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రెండు కులాలను కలిపి 12% తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అదంత ఈజీగా మన దగ్గర ఇప్పుడు ఇంత తొందరగా రాదు. మనం 2011 సెన్సెస్ ప్రకారంగా మన దగ్గర 9% ఉంది, 9% రిజర్వేషన్కి మేము అర్హులం. సమగ్ర కుటుంబ సర్వేతో 10 ఉంది, ఒకవేళ 10% కూడా ఇచ్చినా ఇవ్వచ్చు. మీరు ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలను చూశారు, గిరిజనుల సమస్యలను చూశారు, మీరు ప్రభుత్వానికి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్య సిట్టైట్ అవ్వడానికి ఏం సూచిస్తారు? ఇవి ఎదుగుతున్నటువంటి రెండు కులాల మధ్య ఈ సమస్య ఉద్రిక్తం చేసి రాజకీయంగా లబ్ధి పొందు ఎవడైనా పొందితే పొందవచ్చు తప్ప మా జాతీయులు నాశనం అవుతాయి. ఇప్పటికే అండమాన్ దిగుబారిలో ఒక జాతి నామరూపాలు లేకుండా పోయి అంతరించిపోయింది, ఇక మళ్ళీ రాదు. ఎదుగుతున్నటువంటి జాతుల మధ్య సమస్య ఏర్పడి మనం ఇట్లా కొట్టుకుంటే ఇల్లు నష్టం ఒళ్ళు నష్టం అంటారు. మా మిత్రులను నేను అడిగేది ఏంటంటే ఏం జరుగుతుందో మనం లోతులో ఒకసారి కూర్చుంటి మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరు? ఏ నాయకులు ఏ విద్యావంతులు ఏ కవులు కళాకారులు ఉన్నారో అన్నిటికీ మాట్లాడాను కదా, తెలంగాణ ఉద్యమం వస్తే కూడా మాట్లాడాను కదా. ఇవాళ ఎదుగుతున్నటువంటి చిన్న జాతుల మధ్య సమస్య వస్తే ఎవరు ఎందుకు ముందుకు వస్తలేరు? ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి సమస్య పరిష్కారానికి మీరేమైనా లీడ్ చేస్తారు? రెండు పక్షాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు కూర్చొని లీడ్ చేయొచ్చు కదా. 100% బ్రదర్, వాళ్ళు నమ్మాలి కదా. ముందుకు వచ్చి నేను పని చేస్తానంటే ఎట్లా నమ్ముతారు వాళ్ళు? నమ్మే పరిస్థితి వాళ్ళ నమ్మకుండా చేసే పరిస్థితిలో ఉన్నారు. కనుక ఈ భౌతిక దాడులు ఈ చావులు ఇవన్నీ మన నష్టానికి, ఇల్లు నష్టం ఒళ్ళు నష్టం అయితే రేపు అనేక కేసులు అయితే దీని మీద ఉపయోగపడేవాడు ఎవళ్ళు లేడు. దయచేసి నేను వాళ్ళని కోరేది ఏంటంటే వాళ్ళు ముందుకు రాగలిగితే నగేష్ చాలు, నగేష్ ట్రై చేస్తున్నాడు, నేను ఇక్కడ ట్రై చేస్తా ఉన్నా. అనవసరంగా వాళ్ళు సభలు పెట్టి ఈ జాతి ఒక సభలు పెట్టి ఎందుకు? మిత్రులారు ఒకటి చెప్తాను నేను, ఇన్ని ఏండ్ల చరిత్రలో మాలా మాదిగా మా సోదరులు ఏం జరిగింది సార్? 20 ఏండ్లు అయింది, సమస్య ఎందుకు సబ్సిడీ అయితే లేదు? ఒకవేళ అందరికి చిత్తశుద్ధి ఉండిపోయిన చంద్రబాబు నాయుడు పెట్టిపోయిందే కదా ఇది. మరి ఆయన ఇవాళ అక్కడ కేంద్రంలో ఉన్నాడు కదా, చక్కగా అడ కూర్చుండి సార్ ఇది నా కాలంలో అడయింది, ఆ క్రెడిబిలిటీ నాకే రావాలి. మా మాదుగొల్లది మాల మిత్రులు తినిపోతున్నారు, సమస్య ఎందుకు సెటిల్గా 20 ఏండ్లు అయిందండి? ఏం సమస్య అంటే ఇప్పుడు ఈ మీ సమస్య కూడా 20 ఏళ్ళు నడుస్తుంది అంటారు? నడుచు కాదు సార్, దానికి ఎట్లా పరిష్కారం ఏంటి సార్? ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఒక 3 జిల్లాల్లో ఆదివాసీ మిత్రులు ఉన్నారు, మిగిలినటువంటి 10 జిల్లాల్లో పాత జిల్లాలో 8 జిల్లాలో లంబాడీలు ఉన్నారు, వాళ్ళని ఎక్కడ పెడతారు సార్? ఎట్లా తీస్తారు? ఎట్లా పెడతారు? దానికి లాజిక్ ఏంటి? ఒక్కటే ఒక సొల్యూషన్, వాస్తవానికి ఎడ్యుకేషన్ వెనుకబడి ఉన్నారు, అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా మాకటే ముందు ఉన్నారు. కారణం ఏంటంటే పాపులేషన్ తక్కువ ఉన్నది, రిజర్వేషన్ ఎక్కువ ఉంది, కనుక రాజకీయాల్లో మాకంటే ఎక్కువ లాభం వాళ్ళకు ఉన్నది. ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే మన క్లస్టర్ స్కూల్ అన్నారు సార్, మాకు ఏకండి మైదానం పిల్లలు, మేము కాంపిటీషన్ నిలబడతాం, మేము బయటకు వస్తాం. మీరు ఇప్పటికే మాకు 50 గురుకుల పాఠశాలలు 20 డిగ్రీ కాలేజీలు ఇచ్చారు, నేను అడిగాను మీరు ఇచ్చారు.
నేను మళ్ళీ ఆదివాసీ మిత్రుల కొరకు ఆ కోయా గోండున్న ఆ రెండు కులాల వరకు మూడు కులాల వరకు ఎవరైతే ఏజెన్సీలో క్లస్టర్ స్కూల్ పెట్టి పిల్లవాడు ఎవరు చదివితే వాళ్ళని రెసిడెన్స్ స్కూల్లో వేయాలండి. ఏ పిల్లవాళ్ళు మెడిసిన్ చదువుతారని అది మినిమం పాస్ అయితే ఎన్ఆర్ఐ కోటలో ఎవరెవరో కోట్లు అక్షరాలు రానుడు చదువుతూ ఉన్నారు కదా, వైదారుగురు సెలెక్ట్ చేసి పంపించరాదని అంటే సార్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాడు సార్, కానీ వస్తలేరు కదా. కాంపిటీషన్లు ఎట్లా ఇస్తావు? ఒక జాతిని రాజ్యాంగంగా దాంట్లో చేర్చినటువంటి వాళ్ళని తీసేయమంటే నీ ఇల్లు కాలబెడతానట్టే కదా, ఎంత ఆక్రోశం ఉండాలి. ఇప్పుడు నేను బతుకుతున్నా కష్టపడి, నన్ను నీదేం నీ పర్సంటేజ్ రెండే కదా, నీ 2% ఎవడు అడ్డం వస్తాడో లెక్క చెప్పరాదా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అనేది లంబాడి మిత్రులు అనేది ఏంటంటే, అరే మేము వస్తే వీళ్ళకేమి ఇబ్బంది, నువ్వు 2% 3% నీది ఉన్నది ఇప్పుడు ఉన్న దాంట్లో అన్నిట్లో లెక్కది, నువ్వు 2%లో మేము ఎంతమంది లోపలికి వచ్చి మీ దగ్గర తింటున్నాం, అమౌంట్ ఏం తింటున్నావు తీయమంటే అది అది ఇస్తే కనీసం నిజంగా కూడా అన్యాయం జరిగితే ఇది అన్యాయం జరిగింది సార్ మా వాళ్లకు, ఇట్లా చేయమని అడుగుదామంటే అది లేదు. మొత్తానికి కూర్చొని ఇరుపక్షాలు కూర్చొని ఒక అభిప్రాయానికి వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఎంపీ చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో చారి, ఎన్టీవీ హైదరాబాద్.